హాయ్, డిన్నర్ అయిందా? డిన్నరా? ఎప్పుడే ఇక్కడ డిన్నర్. మా ఆయన ఇంకా రానే లేదు. మా ఆయన ఏమైనా మీ ఆయన లాగా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనుకున్నావమ్మ. ఐదింటికల్లా వచ్చేసి హాయిగా కూర్చొని నీతో టైం స్పెండ్ చేయడానికి. నువ్వు అనుకుంటున్నావు అలాగా. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఆఫీసులు ఎలా ఉండేవో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ప్రైవేట్ సెక్టర్కి ఏ మాత్రం తీసిపోదు, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ కూడా. అండ్ మా ఆయన అంటావా, మొన్న ఎలక్షన్ టైంలో క్యాంప్ కన్నా ఆయన వెళ్ళాడు. ఒక 3-4 డేస్ అసలు నేను ఆయన మొహం కూడా చూడలేదు. సిగ్నల్స్ కూడా ఆ ఏరియాలో సరిగ్గా లేవట. కనీసం ఫోన్ కాదు కదా, ఇంటర్నెట్ త్రూ కూడా తన్ని కాంటాక్ట్ చేయడానికి అవ్వలేదు. అంత డిఫికల్ట్గా ఉంటుంది మా లైఫ్. అయినా మీరు మాత్రం, మొన్న ఏదో వీకెండ్ అన్నారు కదా, ఫ్రైడే కూడా లీవ్ పెట్టారు మీ ఆయన, మండే కూడా లీవ్ అన్నారు. అన్నన్ని రోజులు అట్లీస్ట్ 2 మంత్స్కి ఒకసారి లాంగ్ వీకెండ్ అని తీసుకొని బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి రారా? మాకేం ఎంజాయ్మెంట్ ఉండదు, ఒక్క సండే అంతే, అది కూడా తిప్పి తిప్పి కొడితే. ఏదైనా మీకు ఉండే బెనిఫిట్సే బెనిఫిట్స్ అమ్మా. కోల్గేట్ నుంచి టోల్గేట్ దాకా ఏదో డిస్కౌంటో రిబేటో ఫ్రీయో ఏదో ఒకటి ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండానే ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా? అది నీ ఇల్యూషన్ అంతే. మా ఆయన ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే, ఆ తర్వాత ఎంతో సేవింగ్ చేస్తే, ఆ తర్వాత మా పేరెంట్స్ అండ్ ఇన్లా సపోర్ట్ చేస్తే అప్పుడు వచ్చింది ఇల్లు, అది కూడా లోన్ తీసుకొని. ఆయన గవర్నమెంట్ జాబ్ రావడం అంటే అంత ఈజీయా? లక్షల మంది అప్లై చేస్తారు, అందులో వేల మందికి కనీసం ఆ ఎంట్రీ లెవెల్ వరకైనా సెలెక్షన్ అవుతుంది. 100 మందిని స్క్రూటినైజ్ చేస్తారు. ఆ 100లో 1-10 మందికి వాళ్ళ డిజైర్డ్ జాబ్ వస్తుంది. ఆ 10 మందిలో లక్కీలీ మా ఆయన ఒకడు. కానీ మీకు అట్లా కాదు కదా. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్, ఈ ప్రొఫైల్ కాకపోతే ఇంకొక ప్రొఫైల్. 100,000 నాకు 2 లక్షలు కావాలంటే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి ఎక్స్పీరియన్స్ పెంచేసుకొని హ్యాపీగా జంప్ కొట్టచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ సెటిల్ అవ్వచ్చు. ఒకటేంటి, మీకు 100 ఆప్షన్స్. ఎన్ని అవకాశాలు ఉన్నా ఇదే గాడిద చక్రీ తప్పదు కదా. ఎంతైనా అదృష్టవంతురాలు. ఏం అదృష్టమే, ఈ 1 ఇయర్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ అన్న మాట లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. కానీ పెళ్ళైనప్పటి నుంచి ఎన్ని ట్రాన్స్ఫర్లు, ఎన్ని చేంజ్ ఓవర్లు. ఒక దగ్గర సెటిల్ అయ్యి ఎవరినైనా ఫ్రెండ్స్ చేసుకుందాం అనుకునే లోపే ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్. ఆయన మీకు మాత్రం ఏం తక్కువే, మీకు కావాల్సిన ప్యాకేజీలు, కావాల్సిన శాలరీలు, కావాల్సిన ప్లేస్లో కావాల్సినట్టు సెటిల్ అవ్వచ్చు. మీకు మాత్రం వీకెండ్ పార్టీలు, పప్పులు, డీజే నైట్లు. మాకు మాత్రం రిపబ్లిక్ డేలు, ఇండిపెండెన్స్ డేలు, సమోసాలు, మహా అయితే చాక్లెట్లు, స్వీట్స్. ఏమైనా సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవే, అంతే. ఒకసారి సరే, మా ఆయన వచ్చాడు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, బాయ్. ఏంటి మేడం, మళ్ళీ బ్యాగులు సర్దాల్సిన టైం వచ్చింది. నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. మనం మళ్ళీ బ్యాగులు సర్దాల్సిన టైం వచ్చింది. నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. అదండి, అలా అంటావు? మరి లేకపోతే ఏంట్రా, ఇన్ని రోజులు ఇంత ప్రశాంతంగా వెళ్ళిపోతుంది బండి అని అనుకున్నాను. ఇందాక ఫోన్లో శివారికి కూడా చెప్పా, ఒక 1 ఇయర్ నుంచి ట్రాన్స్ఫర్ లేకుండా ప్రశాంతంగా ఉన్నాను. సెటిల్ అవుతున్నా అని అనుకుంటున్నానో లేదు, ఆర్డర్స్ పట్టుకుని ఇంటికి వచ్చా ట్రాన్స్ఫర్ అని. అయినా ఏ ఊరైతే ఏముంది, ఏ ఇల్లు అయితే ఏముంది. మీరు వెళ్ళి ముందు ఇల్లు అయితే చూడండి. నేను ఇక్కడ ఇల్లు, బ్యాగులు, కిచెన్ మొత్తం అంతా ప్యాక్ చేసుకొని వస్తాం మేము. ట్రక్ మాట్లాడుకొని అక్కడ అలా దించి ఆ కొత్త ఇంట్లో అగరబత్తి వెలిగించే లోపల మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తోటి మీరు ఇంటికి వస్తారు. మళ్ళీ ఇంకో కొత్త ఊరికి వెళ్ళిపోతాం. ఎన్నెళ్ళు, ఎన్ని ఊర్లు, ఎన్ని రోడ్లు, ఎన్ని కొత్త కొత్త కల్చర్స్. ఇంతకుముందు ఇలా ట్రైబల్ పీపుల్, అదే నోమాడ్స్ వాళ్ళు తిరిగేవారంట. ఇప్పుడు మనం తిరుగుతున్నాం ట్రాన్స్ఫర్ పీరియడ్. ఇంకా ఎన్నెళ్ళిలా, మనకు అసలు సెటిల్మెంట్ అనేది ఉండదా? నేను ఒకదానికి పనులు ఉంటాయా? నేను పని చేయట్లేదా? నేను కష్టపడట్లేదా? పడుతున్నారు, బాగా పడుతున్నారు. ఇక్కడ మొత్తం సామాన్ అంతా సర్ది ట్రక్లో ఎక్కించి కొత్త ప్లేస్లో ఆ సామాన్ అంతా దించి ఆ ఇంట్లో సర్ది అన్ని చెక్ చేసుకోవాల్సింది నేను. మరి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారంటే ఏ హెల్ప్ చేయరు. ఏ వస్తువు ఎక్కడుందో తెలీదు,
కర్మగాలి ఒక వస్తువు ఒక దగ్గర పెట్టారే అనుకోండి, పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర అలా ఎలా మర్చిపోతారో అసలు తెలియదు నాకు. పైగా జాయిన్ అయిన రోజే రిపోర్టింగ్ అని ఆఫీస్కి తుర్రుమని మరుగెడతారు. అరే ఇవన్నీ జగలపై చూసుకోవాల్సిందే నేనే కదా. మన బుడ్డోడు స్కూల్కి టీచర్కి అలవాటు పడే లోపల ట్రాన్స్ఫర్ పేరుతోటే వాడిని వేరే ఊరు వేరే స్కూల్లో పడిస్తున్నాం మనం. ఇలా అయితే కనుక ఇదిగో ఈ ఏబీసీల దగ్గరే ఆగిపోతాడు వాడు. పెద్దగా అయ్యేటప్పుడు మీలా కాకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకునేది ఎప్పుడు. అయినా ఇప్పుడు దానికి కాల్ చేయాలి, చేసి చూడవే నాకు ఎంత హాయిగా ఉందో అని చెప్పాలి. అయినా ఒక పని చేద్దామండి, మనకి ఇళ్ళు రెంట్లు అసలు కొనుక్కోవడం మాట్లాడుతుంచండి, ఇవన్నీ వేస్ట్. అదేదో ఒక ట్రక్కి కొనుక్కుందాం. ఎట్లాంటి ట్రక్ అంటే అందులోనే బాత్రూము, అందులోనే పూజ గది, అందులోనే కిచెన్, అందులోనే బెడ్రూమ్, అందులోనే బాల్కనీ కూడా ఉండే ట్రక్ అనమాట. ఆ ట్రక్ తీసుకుని మనం అంతా తిరుగుతాం, ఈ సిటీ నుంచి ఆ సిటీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఇంకో సిటీ. బాగుంటుంది అప్పుడు మూవబుల్గా, ఎకానామికల్గా. అందుకే నాకు మాత్రం సరదానా ఇవి ట్రాన్స్ఫర్లు అన్ని ఇబ్బందులు కాదా? ఆ ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. మీకు మాత్రమే ఇబ్బందులు ఉన్నాయా? అసలు టైం అండ్ టైంలో ఈ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పిన పిచ్చిలో ఉంటే మధ్యలో నీ టార్చర్ ఏంటి సర్ది చెప్పాల్సి ఉంటుంది. చూసారా ఇబ్బంది అంట, మన ఇబ్బంది ఇది అని వాయిస్ అవుట్ చేసే లోపు సగం సామాన్ సర్దేసుకుంటే టైం అయినా సేవ్ అవుతుంది. బయలుదేరి టైం అయింది, వెళ్ళి రావాలి. ఈసారి దివాళి కొత్త ఇంట్లో కొత్త ఊర్లో ఎలా ఉంటుందో ఏంటో. ఇన్ని రోజులు నైనా టాకీస్ని చూసి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నో 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 నో, వెళ్ళిపోతున్నాం పర్మనెంట్గా అని చెప్పట్లేదు, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తాం సరికొత్త కాన్సెప్ట్లతోటి. సరికొత్తగా మిమ్మల్ని ఇంకా ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు ఆలోచించి అదిగో అలాంటి ఎంటర్టైన్మెంట్ తోటి మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ మన నైనా టాకీస్ ఎపిసోడ్స్ మళ్ళీ మళ్ళీ చూసి ఎంటర్టైన్ అవుతూనే ఉండండి. హ్యావ్ అ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దివాళి, సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి, ఆనందంగా ఉండండి అండ్ ఖేల్పీడియాని చూస్తూనే ఉండండి. బాయ్, దిస్ ఇస్ యువర్ సునైనా సైనింగ్ ఆఫ్.